త్వరలో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం ప్రధానంగా మోడీ గారి ఆలోచన చంద్రబాబు గారికి అతిపెద్ద రిలీఫ్ ఇవ్వబోతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద షాక్ తగలబోతోంది అంటున్నారు దానికి కారణం ఏంటి అంటే త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది జరగాల్సి ఉంది కానీ అప్పుడు కుదరలేదు ఈసారి ఖచ్చితంగా ఒకే దేశం ఒకే విధానం ఒకే ఎన్నిక ఇది జమిలీ ఎన్నికల యొక్క సారాంశం అంటే అతి తక్కువ ఖర్చుతో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించవచ్చు ఒకేసారి అనేది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిగే నష్టం ఏంటి చంద్రబాబు గారికి కలిగే లాభం ఏంటి అంటే రెండేళ్ళ పరిపాలన వదులుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ళ పరిపాలన త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఒకవేళ జమ్లు ఎన్నికలు వస్తాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ జమ్లు ఎన్నికలకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని చట్ట సవరణలు చేయాలి అందరూ దీనికి అంగీకరించాలి చాలా తతంగా ఉంటుంది అదంతా జరిగిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు అయితే కొనసాగుతాయి ఎందుకంటే దీంతోపాటు చాలా సాంకేతికపరమైన చిక్కులు ఉన్నాయి అలాగే కొన్ని విషయాల్లో రాజ్యాంగ సవరణ కూడా అవసరం ఈ తతంగం అంతా రెండు వేల ఇరవై ఒకటిలో ఖచ్చితంగా పూర్తి చేయాలి చేస్తే రెండు వేల ఇరవై రెండు మేలో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మూడేళ్ళకే ఎన్నికలు అనమాట అంటే రెండేళ్ళు ఐదేళ్ళ అధికారంలో ఉండాల్సింది రెండేళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది రెండేళ్ళు పరిపాలనకి రెండేళ్ళ అధికారానికి పడుతోంది అనేది అయితే విధంగా చంద్రబాబు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు వస్తే నేను గెలుస్తాను నేను గెలుస్తాననే చాలా ఆరాటంలో ఉన్నారు ఒకవేళ ఇప్పుడు మరి జమ్లీ ఎన్నికల్లో ఆయన ఏంటి అనేది నిరూపించుకొని అంటారా తెలుగుదేశం పార్టీ వైపునే ప్రజలందరూ ఉన్నారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అని అనడానికి అది నిరూపించుకోవడానికి ఇది ఒక పరీక్ష సమయం అవుతుందా ఒకవేళ నిరూపించుకోగలిగితే ఓకే లేదంటే మరి ఇంకా అప్పుడు టీడీపీ భవిష్యత్తు ఏంటనేది పూర్తిగా ప్రశ్నార్థకంలో పడుతుందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది అంటే ఒకవేళ చంద్రబాబు గారు అధికారంలో ఏమితో పడ్డ విరహ వేదనకు ఇప్పుడు మోక్షం లభిస్తుంది అంటున్నారు కొంతమంది మరి ఇంత తక్కువ టైంలో ఎన్నికలు అంటే జగన్ గారికి కూడా కాస్తంత ఇబ్బంది ఎందుకంటే చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు ఉన్న వివాదాలు కూడా ఉన్నాయి సో ఎన్నికలు కావాలంటున్న చంద్రబాబు గారికి మాత్రం కాస్తంత శుభ పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొంతమంది అంటున్నారు కానీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొందిన లబ్ధి మళ్ళీ ఖచ్చితంగా ఈసారి పూర్తి మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అనేది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం మొత్తానికి మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు జమ్లీ ఎన్నికల నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్తంత జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చే అంశం అవుతుంది అనేది మరి నిజంగా ఇదంతా జరుగుతుందా ఈ రాజ్యాంగ సవరణ చేయడం చట్టసభల్లో రెండు వేల ఇరవై ఒకటిలో చేస్తే రెండు వేల ఇరవై రెండులో జమ్ ఎన్నికలు రావడం రెండేళ్ల అధికారానికి కోతపడడం ఇది తెలుగుదేశం పార్టీ కలిసి రావడం ఇదంతా జరుగుతుందా లేదా చూడాలంటే ఇంకొక ఏడాది పాటు వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్